ఒక మాట, ఇప్పుడు ఎప్పటి నుంచో ఏలేడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు జగన్ను చూసి అన్ని నేర్చుకోవటం ఏంటి? మాకు అర్థం కావట్లా. ఈ చేయూతలు ఎంతమందిని కంటే అంతమందికి ఇస్తామంటే అది చతురా లేకపోతే ఏంటి? అంటే మీకు ఓపుకుంటే కనండి అంటే ఆడవాళ్ళని హీనపరుస్తున్నాడా, మగవాళ్ళని హీనపరుస్తున్నాడా, మగోళ్ళు మగోళ్ళు కాదనుకుంటున్నాడా? ఇప్పుడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు మోదీ దగ్గరికి వెళ్ళటం ఎందుకు? నీకు ఆత్మవిశ్వాసం ఉందగా నేను గెలుస్తాను అని ఇంకా ఆయన పెట్టుకోవటం ఎందుకు అడ్డం? ఏమండి మీరు చెప్పండి. గతంలో చూసుకుంటే వాజ్పేయి హయాంలో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుని అభివృద్ధి చేసింది కదా ఆంధ్రప్రదేశ్ని. ఇప్పుడు మళ్ళీ ప్రధానితో పొత్తు పెట్టుకుని, బీజేపీతో పొత్తు పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్తో ఏపీ అభివృద్ధి చేయొచ్చు కదా. జగన్ చేస్తున్నాడని ఆయన కాపీ కొట్టి అభివృద్ధి చేస్తానని ఇప్పుడంటే అట్టు కుదురుద్ది? నీ అభివృద్ధి ఏందో అప్పుడు వేలేటప్పుడు చూపించాలిగా. అప్పుడు మేము అనుకునే వాళ్ళం, అయ్యో చంద్రబాబు నాయుడు అప్పుడు చేస్తే జగన్ వచ్చి ఇప్పుడు చేయించి గొప్ప అనుకుంటున్నాడు ఏంటి? చంద్రబాబు నాయుడు చేసింది అంత పోయిందా, మనకంత ఉపయోగం చేసింది పోయిందా అని అనుకుంటాంగా. అన్నమేగా మేము తినేది, మరి ఏమనుకోవాలి ఆయన్ని? అదేమంటే కాంట్రాక్టులు అంటే ఆయన కోట్లు బిగిలే కాంట్రాక్టులు ఒప్పుకుంటాడు. పేదవాళ్ళకి పెద్ద పెద్ద రోడ్లు అవసరమా, తిండి అవసరమా, కూలీ చేస్తే డబ్బులు అవసరమా, ఏమవసరమా అండి? ఆంధ్రప్రదేశ్లో చాలామంది యువకులు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్తున్నారు కదా ఉద్యోగాల కోసం, ఇక్కడ ఉద్యోగాలు లేవని చెప్పంటున్నారు. ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారా? కాదండి, ఇప్పుడు కొత్తగా వెళ్తున్నారా? జగన్ వచ్చినాక కొత్తగా వెళ్తున్నారా? ఎప్పటి నుంచో ఉందా? పిల్లల మాటలు ఏమండి? పిల్లలు గోళీలు ఆడినట్టు మాట్లాడకూడదు. ఇది గోళీలాట కాదు, మనుషుల్ని ఏలే ప్రభుత్వం ఇది. గోళీలాటగా ఆడన్నాడు నేను అన్నాడు అది పద్ధతి కాదు. 124 నొక్కాడు, 2 నొక్కమంటున్నాడని అగతాలు చేస్తున్నాడు. నువ్వు ఇంత ప్రపంచంలో ఎన్ని నొక్కావు? అన్ని సంవత్సరాలు ఎన్ని నొక్కావు నువ్వు? ఒక్కసారి ఒక్కటన్నా నొక్కావా? మనుషులందరి ముందు పబ్లిక్ వేల మందిలో బటన్ నొక్కుతున్నాడు, నీకు అది ఉందా? ఒక్క బటన్ నొక్కావా నువ్వు? టీడీపీ అధికారంలోకి వస్తే సిలిండర్లు కావచ్చు, వేరే ఉచిత పథకాలన్నీ కూడా ఇస్తాం. అప్పుడు వండుకుంటున్నాం, ఇప్పుడు వండుకుంటున్నాం. ఏమో మా మా కొడుక్కే జాలి కలిగి తగ్గించొచ్చాము సిలిండరు. ఇన్ని చేసినోడు భర్త లేని వాళ్ళకి డబ్బులు, మళ్ళీ భర్త లేకపోయిన ఆడపిల్లలకి డబ్బులు, మళ్ళీ 45 వాళ్ళకి డబ్బులు, ఏనాడన్నా చూసావా ఇది? ఇప్పుడు నేర్చుకొని నేనిస్తా కనండి అంటే అది గమనించినట్టు మరి జగన్ కుటుంబంలో వైఎస్ షర్మిలనే మా అన్నయ్య కోటైతుందని చెప్పి ప్రచారం. అసలు ఆ షర్మిలని నమ్ముకున్న వాళ్ళు పిచ్చోళ్ళు. సొంత అన్ననే ఇంత ద్రోహం చేస్తుంది, మమ్మల్ని ఎంత ద్రోహం చేస్తుంది, నమ్మక ద్రోహం ఇది అని వాళ్ళు తెలుసుకోవాలి. అది వాళ్ళు తెలుసుకోకుండా ఈ పార్టీ అంటే పిచ్చి బట్టి అదొక మైకం గమ్మి కళ్ళు మూసిపోయి మాట్లాడుతున్నారు. అన్ననే ఎన్ని పోటు పొడిసింది, పక్కన వాళ్ళు పడవదా? ఏయా అన్ననే ద్రోహం చేసింది, పక్కన గెలిచినాక వాళ్ళని ద్రోహం చేయదని ఇదే ఉంది, పైకెక్కేదాకా ఉంటుంది. వాళ్ళకి అన్నం తినేవాళ్ళు అయితే ఇదేంద్రా అన్నని ఎట్ట మాట్లాడుతుంది? మరి మనల్ని ఏం చేస్తుంది అన్న భయం ఉండాలి. అంతేగాని షర్మిల మాట్లాడింది జగన్ గుంగిపోతారు, వాళ్ళు మాట్లాడారు జగన్ గుంగిపోతాడు, ఇవన్నీ కాదు. ఇవన్నీ భయపడిన మాటలు. అంతేగాని ఇప్పుడు ఎంతమంది మరి మోదీ దగ్గరికి వెళ్ళారు, జగన్కి సేమ గుట్టినట్టు కూడా లేదుగా. ఆయన దగ్గర నిజాయితీ ఉంది, జనం బలగం ఉంది, నిమ్మక నీరెత్తినట్టు కూర్చున్నారు. మీరెందుకు అంత దూరం పోతున్నారు? ఏయా నేను అన్నా తప్ప కడుపులో భయం బలంగా ఉన్న వాళ్ళని మనం గ్రిప్లో పెట్టుకుంటే ఆయన కొంగదీయొచ్చు అది. అంతేగాని నీకు నిజాయితీ, నువ్వు చేసిన పనులు ఉంటే నువ్వెవరి దగ్గరికి వెళ్ళటం ఎందుకు? ఏయా నువ్వే నిలబడు, నువ్వు వస్తే అయ్యా చంద్రబాబు ఇంత చేసావు నానా నువ్వు అని అంటానికి ఏది ఏముందయ్యా? నువ్వు చెప్పు, నువ్వు మమ్మల్ని అడగటానికి వచ్చావు, నీ మనసాకి నువ్వు చెప్పు. నవ్వుతున్నావుగా? ఏ కాదు నానా, మరి అవి అట్టాటి ఉంటాయి, పిల్లంగోడు పనులు. జగను జగ్గు ఏ అంత రౌడీ అయితే పేద సాధన లెట చూస్తున్నాడు? రౌడీకి ఉండదుగా, పేద సాధన చూడాలి. నువ్వు అవన్నీ పెద్ద పెద్ద ఇవన్నీ కోట్లు వచ్చే లంచాలు పెట్టుకొని ఊరిని అభివృద్ధి చేస్తున్నాను అన్న, ఊరిని అభివృద్ధి చేసి ఏం చేస్తావు? జనాన్ని అభివృద్ధి చెయ్యి. అది జగన్ కొంద, అది జగన్ కొండ బట్టి చేశాడు. ఇప్పుడు నేను చేస్తానంటే 10 మందికి ఇస్తాడంట. ఈ ఆలోచన అప్పుడేమైంది? ఏయా ఈ ఆలోచన నీకు ముందుంటే ఇదేంది ఇప్పుడు వచ్చి చంద్రబాబు పథకాలు చేస్తున్నాడు అనుకుంటావు.
అంతే కదయ్యా, కరెక్టేనా?